జైతపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్డమైన చెరువు అంరెడ్డి చెరువు లింగమయ్య ధర్మయ్యకుంట నాలుగు చెరువుకుంటూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేపపిల్లలను శుక్రవారం కుల సంఘం పెద్దలు రాగుర రామయ్య కోనమైన బాలనర్సయ్య స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి కుల సంఘం పెద్దలతో కలిసి సుమారుగా అరవై రెండు వేల చేప పిల్లలను చెరువుకుంటల్లో వదిలారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయంగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో ఎన్నోపల అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న తీరు దేశానికి ఆదర్శమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం సభ్యులు రాకుల చిన్నరాజు కన్నమైన సత్యనారాయణ ఉప్పలి ఈశ్వర్లు తదితరులు పాల్గొన్నారు